నియోజకవర్గం అనపర్తి మండలం రామవరంలో కోవిడ్-19 కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతుందని, దేశమంతా లాక్డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు అందించడం కోసం రామవరం తెలుగుదేశం పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో రామవరం గ్రామంలో సుమారు 2000 కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 3.5 కేజీల కూరగాయలను నిరుపేదలకు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో సతీశ్వర్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు సురేష్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, వైజాగ్ జీవి, శ్రీనివాసరెడ్డి, సుబ్బారెడ్డి, సెత్తాలు వెంకటరెడ్డి, వీర రాఘవరెడ్డి, భాస్కర్ రెడ్డి, వెంకటరెడ్డి, సురేందర్ రెడ్డి, చిన్నబ్బు, బసివరెడ్డి, శ్రీను, సతీష్, వీరేష్ గ్రామ నాయకులు పాల్గొన్నారు. చాలా చెడు పాళ్ళు ఉందండి. రెండండి రెండు వెళ్ళొచ్చు అక్కడ తీసుకుంటా మరి మూడు మూడు వాయిస్ అయిపోతా తీసుకుంటా తీసుకుంటా.